ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, మనం ఇప్పుడు ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫైనల్కి తర్వాత ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉంటుందని మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కొంతమంది సర్వే ప్రకారం, అదేవిధంగా ఫ్రెండ్స్ యొక్క సమాచారం మరియు మా యొక్క ఎక్స్పెక్టెడ్ మేరకు మీకు ఫైనల్కి వచ్చిన తర్వాత ఎంత కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉందని మనం చూసినట్లయితే, ఫ్రెండ్స్ చూడండి, గతంలో అయితే ఈవెంట్స్ మార్క్స్ ప్లస్ ఫైనల్ మార్క్స్కి ఓపెన్ కేటగిరీలో 98కి కట్ ఆఫ్ కావడం జరిగింది. ఏఆర్ కానీ టీఎస్పీఎస్ టీఎస్ఎస్పీ కానీ గతంలో అయితే చూసినట్లయితే, గతంలో మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గతంలో అయితే 98కి ఓపెన్లో కట్ ఆఫ్ కావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం చూసినట్లయితే మనకు టోటల్ పీసీ పోస్టులు వచ్చేసి 16,925 పోస్టులు ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మరియు మామూలు జనరల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించి, పీసీ డ్రైవర్స్ మెకానిక్స్ సంబంధించి వాళ్ళందరూ చూసినట్టు దాదాపుగా 1,00,000 మంది మనకి ఇక్కడ క్వాలిఫై అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దాదాపుగా ఒక్క పోస్టుకు 6 మెంబర్స్ ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. 1:6 అనేది కాంపిటీషన్ ఉన్నది మనకి ఇక్కడ కానిస్టేబుల్కి. కాబట్టి దాదాపుగా మనం ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మనకు నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అదేవిధంగా ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ 16,925 పోస్టులలో మొత్తం కూడా దాదాపుగా చూడండి కాంపిటీషన్ ఏంటంటే 1:6 ఉంటుంది. అదేవిధంగా సివిల్కి చూసినట్లయితే ఓసీలో వచ్చేసి దాదాపుగా ఎంత ఉండొచ్చు అంటే కట్ ఆఫ్, ఓసీ కట్ ఆఫ్ 112 ప్లస్ ఆర్ మైనస్ 2 ఉండొచ్చు అండి. సివిల్ చూసినట్లయితే 122 ప్లస్ ఆర్ మైనస్ 2 వరకు ఇక్కడ కట్ ఆఫ్ ఉండొచ్చు సివిల్ ఓపెన్ కేటగిరీలో. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, టీఎస్బిఎస్సి చూసినట్లయితే, టీఎస్ఎస్పీ చూసినట్లయితే, లేకపోతే ఏఆర్ చూసినట్లయితే దాదాపుగా ఎంత కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది ఓసీ కేటగిరీలో అంటే 96 ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంటుందండి. 96 ప్లస్ ఆర్ మైనస్ వచ్చిన వాళ్ళకి, ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చిన వాళ్ళకి అంటే 96 కన్నా 2 మార్క్స్ ఎక్కువ కానీ 96 కన్నా కొంచెం మార్క్స్, 2 మార్క్స్ అంటే 2 మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంది. దాదాపుగా 99% అనేది మేము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం. కాబట్టి మీరు అభ్యర్థులు గమనించాలి, ఇదే ఫైనల్ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు లభించినటువంటి సమాచారం ప్రకారం మేము ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాదాపుగా ఇది 99% కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది దాదాపుగా చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్ చూడండి, ఓసీ కేటగిరీలో అయితే 96 ప్లస్ ఆర్ మైనస్ 2. అదేవిధంగా బీసీ కేటగిరీలో చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 93 ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు, మైనస్ 2 ఉండొచ్చు అండి, ప్లస్ ఆర్ మైనస్ 2 ఈ బీసీ కేటగిరీలో ఉండడానికి అవకాశం ఉంది 93 వచ్చిన వాళ్ళకి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే చూడండి, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 89 ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చిన వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉందండి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 89 ప్లస్ 2. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసినట్లయితే 86 ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2 ఉన్న వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉందండి దాదాపుగా. కాబట్టి మేము ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారమే ఎక్స్పెక్ట్ చేసి చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ మార్క్స్కి జాబ్ రావడానికి ఖచ్చితమైన అవకాశం ఉందని మేము భావిస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి దాదాపుగా ఈ అతి త్వరలో పోలీస్ బోర్డు వారు మనకు ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇది సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము చేసినటువంటి చిన్ని ప్రయత్నాన్ని మీరు గమనిస్తారని ఓకే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.